లోపల మీకు ఫ్రీగా కూడా చెప్తుంది. సో ఇప్పుడు మరి యొక్క సరికొత్త మోడల్, ఇప్పుడు మరి యొక్క సరికొత్త మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ అప్ అండ్ డౌన్ మిషన్, అంటే టాప్ అండ్ బాటమ్, పైన ఒక డై ఉంటుంది కింద ఒక డై ఉంటుంది. సో కేవలము ఒక సింగిల్ పర్సన్ మాత్రమే, మనకు సింగిల్ ఆపరేటర్ మాత్రమే అవసరం ఉంటుంది ఈ సెమీ ఆటోమేటిక్ అప్ అండ్ డౌన్ హైడ్రాలిక్ డై మిషన్లలో. మనము సర్కిల్ ప్లేట్స్ అంటే గుండ్రటి ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, లేదంటే స్క్వేర్ టైప్ అంటే చతురస్రాకారం ప్లేట్స్ కూడా మనం తయారు చేయవచ్చు. దీనికి వచ్చే మోటార్ 2 HP మోటార్ ఇలా ఉంటుంది. ఈ మోటార్ కింద ట్యాంక్ ఉంటుంది, హైడ్రాలిక్ పోయడానికి వీలుగా ఉంటుంది. సో మిషన్తో పాటు హైడ్రాలిక్ ఆయిల్ కూడా మనము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మనం ఈ మోటార్ కనెక్షన్ని ఇంటి కరెంట్ కాకుండా కంపల్సరీగా డొమెస్టిక్ కరెంట్ దాంట్లో తీసుకోవాలి. మనము ఈ వర్కింగ్ ఎలా ఉంటుందంటే, మనము ఈ పైన కింద ఒక డైలో ఒకే మనిషి ఉంటాడు కాబట్టి మనకు గేర్ వర్కింగ్ ద్వారా జరిగి ఉంటుంది. సో మనకు డైలో హీటర్లు తొందరగా పాడవకుండా ఉండడానికి ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా, మనము టెంపరేచర్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి బాక్స్ ఫ్రీగా ఉంటుంది. పైన ఒక డై ఉంటుంది. ఈ డైలో మనము ఇప్పుడు సర్కిల్ ప్లేట్ అంటే రౌండ్ ప్లేట్, గుండ్రటి ప్లేట్, బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో మనము నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇదే కింద డైలో ఉంటుంది. ఈ డైలో మనకి స్క్వేర్ టైప్ అంటే ట్రే టైప్ అంటే చతురస్రాకారం బఫే ప్లేట్ కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. సో నిమిషానికి 5-10 ప్లేట్లు. అంటే వర్కింగ్ ఎలా ఉంటుందంటే, గేర్ ముందుకు లాగినప్పుడు ఒక షీట్ పెట్టడం, మళ్ళీ గేర్ వెనక్కి లాగడం, మళ్ళీ కింది దాంట్లో ఒక షీట్ పెట్టడం, మళ్ళీ గేర్ వెనక్కి లాగి మళ్ళీ షీట్ పెట్టడం, మళ్ళీ ఈ విధంగా అప్ అండ్ డౌన్ అంటే ఆల్టర్నేట్గా పైన కింద ఒకే మనిషి 2 ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో ఈ మిషన్ కూడా మనకు 2 డైలు ఉంటాయి కాబట్టి 2 హీటింగ్ కంట్రోల్ బాక్స్లు, అంటే టెంపరేచర్ ఎక్కువ కాకుండా కంట్రోల్ బాక్స్లు కూడా జరుగుతుంది. సో మనకి ఈ విధంగా అప్ అండ్ డౌన్ అంటే టాప్ అండ్ బాటమ్ బఫే ప్లేట్ సింగిల్ ఆపరేటర్ డబుల్ డై మిషన్ ఇలా ఉంటుంది. సో చాలా ఈజీగా ఉంటుంది. సో మా దగ్గర ఎవరైతే మిషన్ కొత్త మిషన్ కొంటారో వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉంటుంది. సో మన అట్ ద సేమ్ టైము మీకు టెక్నీషియన్ వచ్చి మీకు ఇంటి దగ్గర మీకు ఫిట్టింగ్ చాలా స్మాల్ స్కేల్ ఎనర్జీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మనం చూస్తున్న మోడల్ సరికొత్త మోడల్. సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఉండొచ్చాము కానీ మా కంపెనీ నుంచి కొత్తగా వస్తున్న నూతన మిషన్ ఏంటంటే సింగిల్ ఆపరేటర్ మిషన్, డబల్ డై మిషన్. ఒకే మిషన్లో 2 డైలు సింగిల్ పర్సన్ ఎలా ఆపరేట్ చేస్తారు ఈ మిషన్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్లేట్ తయారు చేసుకోవచ్చు అంటే సరికొత్తగా స్క్వైర్ ప్లేట్స్, మీరు మార్కెట్లో అన్ని రకాల ప్లేట్స్ ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ చూసుకుంటారు. సో ఇదే మిషన్లో ఇలాంటి స్క్వైర్ ప్లేట్స్ అంటే చతురస్రాకార ప్లేట్స్, ఈ ప్లేట్స్ మార్కెట్లో చాలా బాగా డిమాండ్ ఉన్నాయి. సో మేము సరికొత్తగా నూతనంగా ఆలోచించింది అంటే ఒకే మిషన్లో మనము ఇలాంటి ప్లేట్లు తయారు చేసుకోవడానికి పైన ఒక డై ఉంటుంది. సో ఇలాంటి స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవడానికి కింద ఒక డై ఉంటుంది. సో మనము మార్కెట్లో అన్ని రకాల చిత్ర సర్కిల్ ప్లేట్స్, రౌండ్ ప్లేట్స్ చూస్తున్నాము. సో ఇప్పుడు సరికొత్తగా స్క్వైర్ ప్లేట్స్ కూడా అప్ అండ్ డౌన్ మిషన్ పైన ఒక డై కింద ఒక డై. సో సింగిల్ ఆపరేటర్ డబుల్ డై మిషన్, ఒకే మనిషి 2 రకాల ప్లేట్ ఎలా తయారు చేస్తారు ఈ మిషన్లో చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు మిషన్తో పాటే మనకు ఒక గేర్ ఉంటుంది. ఈ గేర్ ఒక సింగిల్ పర్సన్ వెనక్కి లాగినప్పుడు ఒక షీట్ పెట్టడము, ముందుకు లాగినప్పుడు ఒక షీట్ పెట్టడం. సో ఈ విధంగా ఉంటుంది. సో మనం మిషన్ కొన్న తర్వాత మిషన్తో పాటు ఇలాంటి హీటర్ ఫిలమెంట్ మీకు ఫ్రీగా ఇవ్వలేదు. ఇది ఏంటంటే ఈ హీటర్ అనేది ఈ డైలో ఉంటుంది. దీనివల్లనే హీట్ అవ్వడం వల్ల మన ప్లేట్ మనకు షేప్ కానీ ఆధారంగా వస్తుంది. సో మిషన్తో పాటు హీటింగ్ కంట్రోల్ బాక్స్, ఈ హీటర్ని హీటింగ్ లెవెల్ కంట్రోల్, మనం ఎంత కావాలంటే అంత టెంపరేచర్ పెట్టుకోవడానికి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మీకు మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఎలక్ట్రిసిటీ స్విచ్ బోర్డు కూడా మీకు మిషన్తో పాటే ఫ్రీగా ఇవ్వదు. సో ఈ మిషన్లో మనం ఏ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, ఏ ప్లేట్లు తయారు చేసుకోకూడదు అనేది మీకు వర్కింగ్ ఈ మిషన్లో ఇలా చూపించడం జరుగుతుంది. సో మనం ఇలాంటి స్క్వైర్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, డై ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మేము ఇలాంటి పెద్ద ప్లేట్స్, బిగ్ ప్లేట్స్ అంటే నెల్లూరు డిస్టిక్ కానీ, చిత్తూరు డిస్టిక్ కానీ, తిరుపతి చిత్తూరు డిస్టిక్ తిరుపతి, మదనపల్లె, పరమలేరు, రాయచోటి ఇలాంటి 14 ప్లేట్స్ అంటే 14 ప్లేట్స్ కూడా ఇలాంటి డైలు మార్చుకొని ఇలాంటి ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఇలాంటివి మన నెల్లూరు డిస్టిక్లో, నెల్లూరు డిస్టిక్ అంటే నెల్లూరు, వెంకటగిరి, నాయుడుపేట, రావు ఇలాంటి ప్లేస్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో ఈ నెల్లూరు డిస్టిక్లో 14 ప్లేస్ ఎక్కువ డిపెండ్ అవుతాయి. ఇలాంటి ప్లేట్స్ మనం ఈ అప్ అండ్ డౌన్ మిషన్లో మనం తయారు చేసుకోవచ్చు. ఇదే మిషన్లో 12 సైజ్ బఫే ప్లేట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇదే మిషన్లో స్క్వైర్ ప్లేట్స్ కూడా మనం టై మార్చుకొని మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. మోస్ట్లీ బాగా డిమాండ్ మార్కెట్లో బాగా డిమాండ్ అయ్యి 14x14 సైజ్ కానీ స్క్వైర్ ప్లేట్స్ కానీ మార్కెట్లో బాగా డిమాండ్ అయ్యాయి. సో మీకు మిషన్ వర్కింగ్ ఎలా ఉంటుందో
ఊరు మీద గమనించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా కోరుతున్నా. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఎనాలిసిస్ పేరు ఉంటాయి సార్ పేరు. ఇప్పుడు మనం ఈ సింగిల్ టైం మిషన్లో సింగిల్ ఆపరేటింగ్ మిషన్లో మనం ప్లేట్ ఎలా తయారు చేసుకోవచ్చు, ఒకే మనిషి 200 ప్లేట్లు ఎలా తయారు చేసుకోవచ్చు వర్కింగ్ వీడియో మీకు ఈ విధంగా చూపించడం జరిగితే బాగా గమనించండి. ఇది ఇలాంటి ఫిలమెంట్ హీటర్ ఈ డైలాగ్ ఉంది. ఈ డైలాగ్ మనం హీట్ ఎక్కడ వల్ల మన ప్లేట్లు మనం అనుకున్న షేప్ అనుకున్న వస్తాయి. సో ఒకే సింగిల్ పర్సన్ పైన ఉన్నాయి కింద ఉన్నాయి ఒకే మనిషి రెండు ప్లేట్లు ఎలా తయారు చేస్తాం నేను చూపిస్తాను అండి. ఇప్పుడు మీకు మోటార్ అనేది ఆన్ చేశాను.
వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ డిజైన్ ప్లేట్స్ స్క్వైర్ టైప్ పేపర్ ప్లేట్స్ అండ్ రౌండ్ లేదా సర్కిల్ పేపర్ ప్లేట్స్. ఈ ప్లేట్స్, ఈ స్క్వైర్ టైప్ డిజైన్స్ పేపర్ ప్లేట్స్, ట్రే టైప్ డిజైన్స్ పేపర్ ప్లేట్స్ మనం సరికొత్తగా
ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో ఈ ప్లేయర్స్ ఏ షేప్స్లో ఉంటాయి, ఏ ఆకారంలో ఉంటాయి, ఏ డిజైన్లో ఉంటాయి అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్క్వైర్ ప్లేట్స్ అండ్ ట్రే ప్లేట్స్ మన డిజైన్స్ ఏ మెటీరియల్లో తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనము ఈ స్క్వైర్ ప్లేట్ అనేది మనం సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో కానీ, మనకు డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో కానీ తయారు చేసుకోవచ్చు. సో ఈ స్క్వైర్ టైప్ డిజైన్ డై ఇలా ఉంటుంది, పేపర్ ప్లేట్ మిషన్ యొక్క డై ఇలా ఉంటుంది. సో ట్రే టైప్ షేప్ గల పేపర్ ప్లేట్ డై ఇలా ఉంటుంది. ఈ డై అనేది మనకి సుమారుగా 13 ఇంచెస్లో ఉంటుంది. ఈ 13 ఇంచెస్ ఎందుకు పడుతుంది అంటే 13 ఇంచెస్ మనకు స్క్వైర్ బఫే ప్లేట్ షీట్ కానీ, ట్రే టైప్ బఫే ప్లేట్ షీట్ కానీ 13x13 స్క్వైర్ బఫే ప్లేట్ షీట్ రా మెటీరియల్ షీట్ ఉంటుంది. సో ఈ డిజైన్లో పెట్టేసి మనం ఇలాంటి ప్లేట్స్ అంటే మనకు స్క్వైర్ టైప్ డిజైన్ పేపర్ ప్లేట్స్ లేదా ట్రే టైప్ డిజైన్ పేపర్ ప్లేట్స్ అంటే చతురస్రాకారం గల ప్లేట్స్, దీంట్లో సర్కిల్ ప్లేట్స్ కూడా మనం డై మార్చుకొని మనము రౌండ్ గల ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఈ సర్కిల్ ప్లేట్స్ మనకు సిట్టింగ్ ప్లేట్స్ కూడా సేమ్ డిజైన్ అయితే మనకు సిట్టింగ్ ప్లేట్స్ 12x12 ప్లేట్స్లో మనం స్క్వైర్ టైప్ ప్లేట్స్ కానీ, సర్కిల్ ప్లేట్స్ కానీ, రౌండ్ ప్లేట్స్ కానీ తయారు చేసుకోవచ్చు. సో మనము ఏ ప్లేస్ ఏ మిషన్లో తయారు చేసుకోవచ్చు అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ గ్రీన్ కలర్ స్క్వైర్ డిజైన్ బఫెట్ పేపర్ ప్లేట్ కానీ, లేదంటే సర్కిల్ బఫెట్ ప్లేట్ డిజైన్ గల పేపర్ ప్లేట్ కానీ, మనము ఇలాంటి సింగిల్ డై మిషన్లో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్లో రౌండ్ ఆర్ లేదా సర్కిల్ మౌల్డ్లో కానీ డైల్లో కానీ పెట్టేసి మనము బఫే ప్లేట్ సర్కిల్ రౌండ్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో మనము సుమారుగా డబుల్ డై మిషన్లో మనము తయారు చేసుకోవచ్చు. సుమారుగా ఈ సింగిల్ డై మిషన్ లేదా డబుల్ డై మిషన్లో మనము నిమిషానికి 5 నుంచి 10-15 ప్లేట్ల వరకు బఫే ప్లేట్లు సర్కిల్ లేదా రౌండ్ డిజైన్ గల పేపర్ ప్లేట్స్ మనం తయారు చేసుకోవచ్చు. అదే డబుల్ డై మిషన్లో అయితే మనకు పక్కపక్కనే సర్కిల్ డిజైన్ లేదా రౌండ్ డిజైన్ గల పేపర్ ప్లేట్స్ లేదంటే స్క్వైర్ డిజైన్ ప్లేట్స్ పక్కపక్కన ఉంటాయి. సో మనకి ఈ తయారైన బఫే ప్లేట్ స్క్వైర్ డిజైన్ బఫే ప్లేట్ అయితే మనకి 12x12 నుంచి 12.5 అంగుళాలు ఉంటుంది. సో అదే సర్కిల్ అయినా కూడా 12 నుంచి 12 అంగుళాలు ఉంటుంది. మనకు సేమ్ డిజైన్లో సింగిల్ డై సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ లేదా డబుల్ డై సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్లో మనకు సేమ్ సైజులో అయితే 12 స్క్వైర్లో కూడా మనం వెరైటీ డిజైన్ అయితే మనం స్క్వైర్ ప్లేట్ కానీ సర్కిల్ ప్లేట్స్ కానీ తయారు చేసుకోవచ్చు. సో మనకు అత్యధిక లాభాలు కావాలి అనుకుంటే మనం మార్కెట్లో అన్ని రకాల సర్కిల్ ప్లేట్స్ కానీ రౌండ్ ప్లేట్స్ అని చూసింటాము. సో మనకు సర్కిల్ ప్లేట్ మీద స్క్వైర్ ప్లేట్ రౌండ్ ప్లేట్ మీద సుమారుగా 10-15% లాభాలు మాత్రమే వస్తాయి. అదే మనము స్క్వైర్ ప్లేట్ మీద వెరైటీ డిజైన్ కాబట్టి, స్క్వైర్ డిజైన్ కానీ ట్రే డిజైన్ కానీ వెరైటీ డిజైన్ కాబట్టి మనం అదనంగా 10 పైసల నుంచి సంపాదించుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మీకు ఆ విధానం ఏందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మనకు స్క్వైర్ ప్లేట్ అనేది బాగా డిమాండ్ ఉంటుంది. ఈ స్క్వైర్ ప్లేట్ మనకు తయారంగా స్క్వైర్ డిజైన్ పేపర్ ప్లేట్ మనకు సుమారుగా 12 నుంచి 12.5 అంగుళాలు ఉంటుంది. సో ఈ 12 నుంచి 12.5 అంగుళాలు మనకు ఇంచెస్ మనకు షీట్ రావాలి, ప్లేట్ రావాలనుకుంటే 13 ఇంచెస్ డైలో పెట్టి మనం ప్లేట్ ఈ విధంగా తయారు చేస్తాం. దీంట్లో మల్టీ కలర్ స్క్వైర్ డిజైన్ బఫే ప్లేట్ ఉంటుంది. సో ఇది కూడా మనకు మోస్ట్లీ హై డిమాండ్ మార్కెట్లో ఉంటుంది. సో ఈ చూడడానికి చాలా లుక్ ఉంటుంది. సో ఈ దీని మీద మనం సర్కిల్ ప్లేట్స్ గుండడి ప్లేట్స్ కంటే మనం అదనంగా 5 పైసల నుంచి 10 పైసలు ఎక్కువ సంపాదించుకోవచ్చని మీకు బిజినెస్ సలహా ఇస్తున్నాను, పాటించండి. సో ఇదే మనకు సర్కిల్ ప్లేట్ డబల్ డైమిషన్లో తీసుకుంటే ఇలాంటి మనకు రింగ్ టైప్ అంటే మనకు సర్కిల్ టైప్ రౌండ్ టైప్ మనకు బఫే ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఈ ప్లేట్స్ అనేవి మనం డబల్ డైమిషన్ తీసుకుంటే ఒక సైడ్ స్క్వైర్ ప్లేట్ చతురస్రాకారంగా బఫే ప్లేట్ కానీ గుండడి బఫే ప్లేట్స్ కానీ తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు గోల్డ్ కలర్ సిట్టింగ్ సేమ్ సైజ్ అయితే టై మార్చుకుంటే ఎవరైనా సేమ్ సైజ్ కావాలంటే స్క్వైర్ ప్లేట్ ఇచ్చి తయారు చేసి సిట్టింగ్ ప్లేట్స్ పల్స టేబుల్ ప్లేట్స్ కన్సల్ ప్లేట్స్ తయారు చేయొచ్చు. సో మనము మన కంపెనీ నుంచి సరికొత్తగా ఈ స్క్వైర్ ప్లేట్ డిజైన్ చేసి డైన్ మనం మౌల్డింగ్ కానీ డైలు కానీ అచ్చులు కానీ తయారు చేసి మనం తయారు చేయగలిగింది. సో ఈ ప్లేట్ అనేది మనకు బ్యాక్ సైడ్ ఎలాంటి క్రాక్లు లేకుండా, ఎలాంటి బ్రేక్లు లేకుండా మన ప్లేట్ స్క్వైర్ డై డిజైన్ మౌల్డింగ్ అచ్చు తయారు జరిగింది. సో మేము మార్కెట్లో చాలా సర్వే చేసాం, చాలా షాపులలో, చాలా ఏరియాలలో. సో స్క్వైర్ ప్లేట్ మార్కెట్లో బ్యాక్ సైడ్ మనకు 90% రౌండ్ బేస్లో, బార్డర్ అన్స్ బేస్లో, రౌండ్ బేస్లో, బాటమ్ బేస్లో 90% క్రాక్లు వచ్చాయి. సో మన దగ్గర అలాంటి 99% క్రాక్లు లేకుండా స్క్వైర్ డిజైన్ మౌల్డ్ కానీ డై కానీ అచ్చు కానీ తయారు చేయడం జరిగిందని గర్వంగా చెప్పుకుంటున్నాము. సో మనకు ఇలాంటి ఏ కలర్లో ఉంటాయి అచ్చు అంటే మనకి గ్రీన్ కలర్లో మనము తయారు చేసుకోవచ్చు, స్క్వైర్ సిల్వర్ కలర్లో కానీ మనము ఇలాంటి స్క్వైర్ డిజైన్ పర్ఫెక్ట్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, మల్టీ కలర్లో కానీ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి మల్టీ కలర్లో కానీ గ్రీన్ కలర్లో కానీ గ్రీన్ సిల్వర్ కలర్లో కానీ మనకి స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్లా సేమ్ టైం డబల్ డైమిషన్లో మనకు సర్కిల్ ప్లేట్ తీసుకోవచ్చు, చేసుకోవచ్చు. సో మనకి ఈ రా మెటీరియల్ అనేది మనకు సేమ్ మెటీరియల్ మనకు ఇది వరకు సర్కిల్ ప్లేట్స్ గుండ్ర ప్లేట్ రౌండ్ ప్లేట్ రా మెటీరియల్ ఏ షీట్ వాడుతున్నాము సో సేమ్ మనకు స్క్వైర్ షీట్లో డిజైన్లో